Hi friends, important diagrams in easy way series lo bhaganga manam ee video lo s p d orbital yokka diagrams nu nerchukunnam. Diagrams 5 marks kalavu mari 4 marks prashna okati 1 mark prashna okati kaladu. Idi 4 marks prashna ku ee topic important e mariyu 1 mark prashna kuda important e anamata. మొదటగా ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాలు స్పెరికల్ షేప్లో కలదు. ఇక్కడ మనం యాక్సెస్ వేద్దాం. ఎక్స్ వై జెడ్ న్యూక్లియర్ చుట్టూ ఎలక్ట్రాను ఉండడానికి పాజిబిలిటీ ఉన్న ఏరియాని మనం ఆర్బిటాల్ అంటాం. ఎస్ ఆర్బిటాల్ అనేది ఇలా న్యూక్లియర్ చుట్టూ స్పెరికల్గా ఒక మేఘంలాగా ఉంటుందన్నమాట. అదేవిధంగా పిఎక్స్ పివై పిజెడ్ ఆర్బిటాలను మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ మొదటగా మనం యాక్సెస్ వేసుకుంటున్నాం. ఇప్పుడు నేను పిఎక్స్ ఆర్బిటాల్ యొక్క డయాగ్రామ్ వేయాలనుకుంటున్నాను. పి ఆర్బిటాలు డంబెల్ ఆకారంలో ఉంటుంది కాబట్టి ఇది పిఎక్స్ కావున అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంటుంది. వై జెడ్ కూడా మనం చూపిస్తున్నాం. పిజెడ్ పిఎక్స్ అన్నమాట కాబట్టి ఎక్స్ యాక్సిస్ వెంబడి మనం వేస్తున్నాం. అదేవిధంగా పివై ఆర్బిటల్ అలాంగ్ ద వై యాక్సిస్ ఉంటుంది. పివై ఆర్బిటల్ కావున అలాంగ్ ద వై చూడండి వై. నెక్స్ట్ పిజెడ్ జెడ్ యాక్సిస్ అలాంగ్ ద జెడ్ యాక్సిస్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనము పిఎక్స్ అయితే అలాంగ్ ద యాక్సిస్, పివై అయితే అలాంగ్ ద వై యాక్సిస్, పిజెడ్ అయితే అలాంగ్ ద జెడ్ యాక్సిస్ వేయాలన్నమాట. ఈ విధంగా మూడు పి ఆర్బిటాలను మనం చూపచ్చు. ఇప్పుడు 5 డి ఆర్బిటాలను చూపిద్దాం. ఒక్కొక్క డి ఆర్బిటాల్ కూడా డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ యాక్సిస్ను మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ది డిఎక్స్వై చూడండి. ఎక్స్ వై ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇది ఎక్స్వై అలాంగ్ ద యాక్సిస్ ఎక్స్ వై యాక్సిస్ మీద కాకుండా ఎక్స్ వై ప్లేన్లో ఈ డబుల్ డంబెల్ ఉండడం జరుగుతుంది. ఇది డిఎక్స్వై అన్నమాట. నెక్స్ట్ డివై జెడ్ వై జెడ్ ఇది కూడా ప్లేన్లో వైజెడ్ యొక్క ప్లేన్లో ఉండడాన్ని మనం గుర్తించవచ్చు డివైజెడ్. నెక్స్ట్ డిజెడ్ఎక్స్ జెడ్ ఎక్స్ నెక్స్ట్ డిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అన్నమాట. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇక్కడ డిఎక్స్వై లాగే డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంటుంది. అయితే కొంచెం తేడా, తేడాను గుర్తించండి. తేడాను గుర్తించారా? ఇక్కడ చూడండి డిఎక్స్వైలో ఎక్స్వై ప్లేన్లలో ఈ లూప్స్ ఉండడం మనం గుర్తించాము. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్లో ఈ లూప్స్ అనేటి యాక్సిస్ మీద ఉండడాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ డిజెడ్ స్క్వేర్ ఇది అలాంగ్ ద జెడ్ యాక్సిస్ మీద ఉంటుంది. రెండో లూపు ఇలా వలయంలాగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా 4 డి ఆర్బిటాలను మనం రిప్రజెంట్ చేయవచ్చు. ఇలా 4 డి ఆర్బిటాలను 4 మార్క్స్ కడగచ్చు లేదా పిఎక్స్ పివై పిజెడ్ కానీ ఎస్ ఆర్బిటాల్ కానీ ఏదో ఒక ఆర్బిటాల్ని అడిగి 1 మార్క్ కడగచ్చు. ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఈ డయాగ్రామ్స్ ద్వారా మార్క్స్ పొందవచ్చు. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.